జనసేన పార్టీ ఒకటి నిర్ణయించుకుంది, ఓట్లు పంచని రాజకీయ వ్యవస్థ రావాలి, డబ్బులతో కొనుగోలు చేసే రాజకీయ వ్యవస్థకి చరమాంకం పలకాలి. జీరో మనీ ఇన్ పాలిటిక్స్ జనసేన తీర్మానించుకుంది. డబ్బులతోటి ఓట్లు కొనకూడదు, అండగా ఉండాలి. అలాంటి వ్యవస్థ కోసం మేము 2019లో ముందడుగు వేస్తా ఉన్నాం. మేము సహాయ సహకారాలు కావాలని చేసుకుంటున్నాం. ఇంకొక తీర్మానం మేము చేసింది, ఎంటైర్ మేనిఫెస్టో కూడా వీఆర్ డిక్లరింగ్ ఎ వార్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్. మేము నిరుద్యోగం మీద యుద్ధం పరిస్తున్నాం. పాకిస్తాన్ మీద యుద్ధం కాదు ప్రకటించాల్సిందే, నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటించాలి. ఆడపడుచుల రక్షణ కోసం యుద్ధం ప్రకటించాలి. అవినీతి మీద యుద్ధం ప్రకటిద్దాం. జనసేన గొంతు ఎంత బలమైన గొంతు అంటే, ఎక్కడో ఆళ్ళగడ్డలో అభిప్రాయం తెలియజేస్తే ఇస్లామా పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో వినిపించాలి. లాగే జనసేన కోరుకుంటుంది, 1996లో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్రాన్ని, మా తెలుగు జాతిని రెండు ముఖగా చేశారు. అడ్డగోలుగా నిలువున చీల్చి చైనాడిచారు. మీరు బాధ ఉంది, మాకు కన్నీళ్లు ఉన్నాయి, గుండెల్లో వేదన ఉంది. దేనికి వేదన? మీరు పెద్దలు ప్రధానమంత్రి గారితో చెప్పాను ఆ రోజున, నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. అదే 2014 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ దేశభక్తులు, మేరా మిత్ర పవన్ కళ్యాణ్, దేశభక్తి పవన్ కళ్యాణ్. నేనేం ప్రధానమంత్రి గారి నుంచి నేనేం కోరుకోలా, నా శక్తి సామర్థ్యత నేను ఎందుకు ఇస్తాను ప్రధానమంత్రి గారికి? భారతీయ జనతా పార్టీ నాకు ఎందుకు ఇస్తాను? నాకేం సరదానా? గుర్తింపు కోరుకుంటానా? ప్రధానమంత్రి గారి మీద అపారమైన గౌరవం, ఒత్తిడి తీసుకోగల వ్యక్తి. నాకు నరేంద్ర మోదీ గారి మీద గౌరవ, ప్రధానమంత్రి గారి మీద నాకున్న అభిప్రాయం ఒకటే, మేము మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలి అని కలలు కన్న వాళ్ళం. మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి. అచ్చే దిన్ అజాయిగా వచ్చే దిన్ అవి తక్నాయిదికాయ్. బాధ కలుగుద్ది, బాధ వేదన. ప్రధానమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు? నేను కోరుకుంది ఒకటే, ప్రధానమంత్రి ఈ రోజున మేనిఫెస్టోలో నేను మీకు ప్రామిస్ అని చెప్పాను, మీరు 1996లో రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీరుస్తానని ఒక మనిషి కాగితంలో చింకేశారు. మరి పార్లమెంట్ లో ఇచ్చారు మాట, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని, ఉద్యోగాలు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఇండస్ట్రియల్ జోన్స్ వస్తాయి, ఐఏఎంలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, ఏఎంలు వస్తాయి, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లు వస్తాయి. ఎక్కడవి? ఏదైనా మాట్లాడితే అరే మేము ప్రధానమంత్రి గారిని ప్రేమతో ఎన్నుకున్నాం, మీరు అండగా ఉంటారని ఎన్నుకున్నాం, ఎంతో ప్రేమించి ఎన్నుకున్నాం మిమ్మల్ని దేశానికి. కానీ మీరు మమ్మల్ని భయపెట్టి పాలిస్తానంటే ఎలా? మమ్మల్ని భయపడతామా? మేము భయపడతామా? ఎందుకు భయపడతాం? మేము ఎవరినైనా చూసి మేము తప్పులు చేశాం? మేము ఈ దేశ పౌరులం కాదా? ఆంధ్రులు దేశ పౌరులు కాదా? ఏం ద్రోహం చేశాం మేము? ఎందుకు మమ్మల్ని శిక్షించారు? మమ్మల్ని మా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టరు? మా రైతులకి ఎందుకు నిలబడరు? చంద్రబాబు గారు తప్పేమో? మీరు చంద్రబాబు గారి మీద కోపం చంద్రబాబు గారి మీద చూపించుకోండి, కానీ మా ఆంధ్ర ప్రజలను శిక్షిస్తానంటే ఎట్లా? ఒకసారి కాంగ్రెస్ శిక్షించింది రాష్ట్రాన్ని విడగొట్టి, ఒక్కరోజు ఒక్క ఎంపీ కూడా అడగలేదు. మాకు అన్యాయం జరుగుతోంది, ఏం చేస్తారు మాకని ఒక్కరు అడగల. ఆంధ్ర ఎంపీలని ఢిల్లీలో నిజంగా మాట్లాడతారు,
మనల్ని కుక్కలతో పోలుస్తారు జాతి స్థాయి నాయకులు కొంతమంది. ఇదా మన ఉద్యమం, ఇదా మనకిచ్చే జాతి గౌరవం. తెలంగాణ నాయకుల చేత చీకొట్టించుకొని ఆంధ్రులు ద్రోహుల. ఏం తప్పు చేశారు ఆంధ్రులు? ఎవరో కొద్దిమంది పాలకులు చేసిన తప్పులకి మమ్మల్ని మీరు శిక్షించేది? మేము కుట్రదారులమా, ద్రోహులమా? పాలకులు చేసిన తప్పులకి ప్రజలు శిక్ష? ప్రజలక ఏం మాట్లాడతాం, ఎవరిని మాట్లాడతాం? ఆవేదన ఉంది. భారతీయ జనతా పార్టీ నిజంగా చాలా దెబ్బ కొట్టింది మనల్ని. ఆవేదన ఉంది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మనం పల్లకి లెక్కించి మనం భుజం మోస్తే ఈ రోజున దొడ్డిదారిన వైసీపీకి అండగా ఉంటారంటే మనం ఏం చేస్తాం? నేను నరేంద్ర మోదీ గారి నుంచి అది ఆశించలేదు. చాలా ఆవేదనగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. వైసీపీ నాయకులు మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారా లేదా స్పష్టత ఇవ్వాలి. మీరు మీరు భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిసి ఉన్నారు? అలాగే టిఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణకి, మీ అందరికంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా కావాల్సిన వ్యక్తి, మా కుటుంబానికి కావాల్సిన వ్యక్తి, మా సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు నాకు కావాల్సిన వ్యక్తి. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు వస్తే నేను వాళ్ళతో కలిసి లేనే, ఇండివిజువల్గా ఉన్నానే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మీ నాన్నగారు నేను 2009 గుంటూరు సభలో మాట్లాడుతున్నప్పుడు అదే సమయానికి మీ నాన్నగారు శ్రీ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ విడిపోతే మన పాస్పోర్ట్ వెళ్ళాలని చెప్పారు. మరి ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారా? ఇదేనా మీ నాన్నగారు అడుగు జాడల్లో మీరు నడిచేది? మీ నాన్నగారు ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే నిలబడ్డారు. ఆంధ్రుల్ని తిట్టిన వ్యక్తిని మీరు ఈ రోజున మీరు కలిసి ఉన్నారంటే ఓకే. చంద్రబాబు గారి మీద మీ కోపం ఉంది, మంచిది, రండి, మీరు రండి, పోటీ చేద్దాం. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, చంద్రబాబు గారు పోటీ చేస్తారు, ముగ్గురిని కలిపి పోటీ చేద్దాం. మధ్యలో అక్కడ తెలంగాణ నాయకులు మనం చీకొట్టినప్పుడు మీరు వెళ్ళి అక్కడి నుంచి కేసీఆర్ గారిని ఇక్కడికి ఎలా తీసుకొస్తారు? నాకైతే నచ్చలేదు. మంచి పద్ధతి కాదు. కేసీఆర్ గారు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాం, వారంటే నేను చెప్పే ఉద్యమ స్వరూపం. మీరు ఉద్యమానికి మీరు నాయకులు, మేము గౌరవించాం. ఉద్యమాన్ని నడిపే వ్యక్తులు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకు గౌరవం అంటే అన్ని లక్షల మందిని, అన్ని కోట్ల మందిని ఒక్క హింస తక్కువ చిన్నపాటి ఘర్షణలతో తప్ప తెలంగాణను సాధించిన వ్యక్తి, తెలంగాణను సాధించిన వ్యక్తి, ఆయన మీద గౌరవం. కానీ ఆ గౌరవం రాష్ట్రం ఉన్నప్పుడు చీకొట్టారు మమ్మల్ని. ఒకటే రాష్ట్రం, చీకొట్టారు మమ్మల్ని. ఆంధ్రులు దుర్మార్గులు అన్నారు, రాష్ట్రం విడిపోయింది. ఇంకా ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు? ఇంకా ఎందుకు తెలంగాణ మధ్య గొడవలు? మీ గొడవలు అంటే మీరు చూసుకోండి విడిగా. ప్రజలు ఎందుకు శిక్షిస్తున్నారు? ఇది మాకు చాలా ఆవేదనగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, ఆంధ్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తులతోటి, చీకొట్టిన వ్యక్తులతోటి మీరు చెందుతా ఉన్నారు. ఆంధ్రులకి అండగా నిలబడాల్సిన బీజేపీ చీకొట్టే మీరు ఆ బీజేపీ పక్షాన్ని చేరారు. మీ అందరికంటే టీఆర్ఎస్ బలంగా సాన్నిహిత్యం ఉన్నది నాకు, భారతీయ జనతా పార్టీతో సాన్నిహిత్యం ఉంది నాకు, ప్రధానమంత్రి గారు తెలిసింది నాకు. నేను వాళ్ళతోనే విభేదించానే మన మీరెందుకు మీరు పైకి రావాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఇలా అయితే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మీరు ఎలా కాపాడగలరు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. చాలా ఆవేదన ఉంది, నాన్న చాలా బాధగా ఉంది. అలాగే తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నాం, మీరు కనుక మొదటి రోజు నుంచి నాకు అండగా ఉండి ఈ పార్టీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చేవాళ్ళు, మీరు పదే పదే మాట మార్చిన విధానం నాకు చాలా బాధ కలిగించింది, చాలా ఆవేదన కలిగించింది. మీరు చేసిన దానికి మీరు పశ్చాత్తాపడాలి, చింతించాలి, ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు గారు మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాలి మీరు మాట మార్చినందుకు.
నేను మాట మార్చనబ్బా. నేను ఒక మాట చెప్పానంటే మడం తిప్పను, కంఠం తెగిపోయిన ముందుకు వెళ్తాను. 2019 మార్పుకి చిహ్నం. ఎలాంటి మార్పు అది? యువత కోరుకునే మార్పు అది, అవినీతి వ్యవస్థకు పోయే మార్పు అది, ఒకరోజు ఒక ఆడపడుచు బయటికి వెళ్ళి ఇంటికి రావాలంటే క్షేమంగా వచ్చే మార్పు అది, ఓట్లు డబ్బులతో కొనకూడని ఓట్లు ఉండే సమాజం కోసం జరిగే మార్పు అది. చదువుకున్న విద్యార్థి ఒకడు ఉద్యోగం కావాలంటే ఏ ఉద్యోగం కావాలని చెప్పి సతమతమయ్యే మార్పు. అంతేకాని ఉద్యోగం లేని సమాజం కాదు. ఏ ఉద్యోగం చెయ్యాలి, ఇన్ని లక్ష ఉద్యోగాలు అవసరం ఉంటే 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. అప్పుడు కానీ మనకి ఈ రిజర్వేషన్ల గొడవ ఉండదు. రిజర్వేషన్ల గొడవ తగ్గాలి అంటే 1 లక్ష ఉద్యోగాలు ఉన్న చోట 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. దాని దిశగా మేము అడుగులేస్తున్నాం. అది మేము కోరుకుంటున్న మాట. ఇది మీకోసం వచ్చాను. మీ ముందున్న ముగ్గురు ఉన్నారు. చంద్రబాబు గారిని చూశారు, ప్రతి 6 నెలలకి మాట మారుస్తారు. ఏదనంటే అది మా పార్టీ విధానం అంటారు, లేదంటే భవిష్యత్తు ఈ వచ్చే 10 సంవత్సరాల భవిష్యత్తు నా చేతిలో పెట్టి మా అబ్బాయి చేతిలో పెట్టండి అనేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు, నా భవిష్యత్తును మీరు బాగా చూసుకోవాలని ఆయన అంటారు. నేననేది మీ భవిష్యత్తును చూసుకోవడానికి నా భవిష్యత్తును వదిలేసుకున్నాను. ఈ ముగ్గురులో ఎవరు కావాలి, ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంది, మీరు ఏ తీర్పు ఇవ్వండి, మీరు ఎలాంటి తీర్పు ఇచ్చినా సరే నా కడశ్వాస వరకు నా భారత భూమికి, నా నేల తల్లికి నేను సేవ చేసుకుంటూనే వెళ్తాను. అంతేగాని ముఖ్యమంత్రి అయితేనే చేస్తాను, అదైతే చేయను ఇదైతే చేయను కాదు. మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే సంతోషం, అంత బాధ్యత తీసుకుంటాను. అవినీతిని పంపించేద్దాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, కేసీఆర్ గారికి కూడా, చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నాం, మీ గొడవలు ఉంటాయి, దయచేసి రాష్ట్రానికి బలిదానం చేయకండి, రాష్ట్రాన్ని బలి చేయకండి. అలాగే చాలామంది రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా దొడ్డిదారుని దయచేసి ఇక్కడ వచ్చి ఆల్రెడీ దెబ్బతింటున్నాం, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, మళ్ళీ ఇంకొకసారి ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పి 2 చేతులు జోడించి కేసీఆర్ గారికి రాజమండ్రి సభ నుంచి నేను విన్నవిస్తా ఉన్నా. దయచేసి అందరం బాగుందాం. మీరు అద్భుతమైన నాయకులు. ఇక్కడ మేము ఏదో చిన్నపాటి గొడవలు ఉంటాయి, అడ్జస్ట్ చేసుకుని వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాగా అర్థమయ్యే వ్యక్తి, చంద్రబాబు గారు మేము పనిచేసిన వ్యక్తి. దయచేసి మీరు ఇలా వచ్చి మళ్ళీ గొడవలు పెంచితే మళ్ళీ పాత గొడవలు పునరావృతం. అలసిపోయాం, దశాబ్దాలు మీ చేతిలో తిన్నాం. ఒకసారి 2 చేతులు ఎత్తి జోడించి కేసీఆర్ గారికి నమస్కరిస్తున్నాను. దయచేసి ఆంధ్రుల్ని వదిలేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండగా ఉండాల్సిన వాళ్ళం, ఒకటే దేశంలో ఉండేవాళ్ళం. మీరు పాకిస్తానీస్ కాదు, మేము ఇండియా భారతీయులు కాదు, అందరం తెలుగు వాళ్ళం, భారతీయులం. వ్యక్తిగత కక్షలు ప్రభుత్వ ప్రజల మధ్య గొడవ ఉండకూడదు. శిష్ట ఆంజనేయ శాస్త్రం కారవేలుడు రాసిన రచయిత ఒక మాట చెప్తారు, రాజ్యాల మధ్య విరోధం ఉంటుంది కానీ ప్రజల మధ్య విరోధం ఉండదని. మీరు ప్రజల మధ్య విరోధం ఇస్తారంటే ఎట్లా? ఎంతసేపు విషపూరితమైన మాటలు మాట్లాడితే కారవేలులో మాట చెప్తారు శిష్ట ఆంజనేయ శాస్త్రి గారు, విష బీజాల నుంచి అమృత ఫలాలు పడవని. అమృత ఫలాలు కాబట్టి అమృత వాక్కులు ఉండాలి, అమృత బీజాలు ఉండాలి. మంచి పనులు జరగాలంటే మంచి మాటలు ఉండాలి. అలాంటి మంచి పనుల కోసం జనసేవలు, గొడవలు పడే నాయకులు కాదు, సయోధ్య పెంచే నాయకులు కావాలి. అలాంటి నాయకత్వం మీకు ఎవరిలో కనిపిస్తే, ఏ పార్టీలో కనిపిస్తే ఆ పార్టీకి మీరు అండగా ఉండండి. మీకు జనసేన అదంటే మీ జనసేన చేయండి, తర్వాత అది మీ నిన్నకు వదిలేస్తున్నాను. నా మాటల్ని ఒకసారి ఈ సభాముఖంగా కాకుండా ఇంటికి వెళ్ళి మీరు ఛాయ్ పే చర్చ చేయండి, లేదంటే మీరు ఇంట్లో కూర్చొని టిఫిన్ తింటా మాట్లాడుకోండి, భోజనాలు తింటా మాట్లాడుకోండి. పవన్ కళ్యాణ్ రైట్ అంటే పవన్ కళ్యాణ్ ఓటేయండి, కాదంటే మీ చాయిస్. నేనేం మాట్లాడు, ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఆవిర్భావ 5వ ఆవిర్భావ దినోత్సవాన్ని నాకు ఇంత అద్భుతంగా చేసిన
మా ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ పేరు పేరున మీ అందరికీ అలింగనం చేసుకుంటూ గుండెలకి హత్తుకుంటూ మిమ్మల్ని ప్రేమగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదమ్ములందరికీ ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక ముగింపు మాట ఒకటి. రాజమండ్రిలో ఒక స్వామి ఉంటుంది, కడుప కంబం చెరువు అని. అవినీతి చేసే వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది అది కడుప కంబం చెరువు. ఎందుకు అని తింటారు? అవినీతిని తీసుకెళ్లే దృష్టిగా మనం ముందుకెళ్తా ఉన్నాం. మీరందరూ అండగా ఉంటారని తెలియజేసుకుంటూ ఒక్కసారి మన భారత భూమికి, మన నేల తల్లికి, మనకి జన్మనిచ్చిన తల్లికి జేజేలు కొడుతూ ఒక్కసారి సభను ముగించేద్దాం తెలియజేసుకుంటూ, అలాగే దారులు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా జన సైనికులకి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి. ఎక్కువ బైక్ సౌండ్లు పెట్టదు, స్పీడ్గా వెళ్ళొద్దు, ఎవరిని ఇరిటేట్ చేయొద్దు మన సౌండ్లతోటి. జాగ్రత్తగా క్షేమంగా ఇంటికి వెళ్ళండి, మీ భవిష్యత్తు కోసం వచ్చిన వాడిని. అలాగే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ జెండాలు కూడా నాతో పాటు ఉండగానే మీరు విడిగా తీసుకెళ్ళి, నాకు తెలియదు ఎలక్షన్ కోడ్ ఎలా ఉంటుందో. అందుకని మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్కసారి తల్లి భారతికి జయజయాలు పలుకుతూ సభను ముగిద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై.